గత 10 రోజుల నుండి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం బడంపల్లి గ్రామంలో ప్రభుత్వం అసైన్ చేసిన భూములు అక్రమంగా ఆక్రమించుకొని ప్లాట్లు చేసి లక్షల రూపాయలకు అమ్ముతున్నారని సిపిఎం దళిత నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మీరు దానికన్నా ముందే చెప్పినా కదా, నేను చూపిస్తాను వెంకటానా. ఇప్పుడు ఏంటంటే మేము వెంకటాన పేరు అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ బడంపల్లి గ్రామంలో 3 సర్వే నెంబర్ ఉన్నాయి, 73, 90, 50. అంటే గతంలో కొందరికి అక్కడ ఈ సర్వే నెంబర్లో అసైన్మెంట్ అంత భూమి కూడా పంపిణీ చేసింది. అయితే పంపిణీ చేయగా పక్కలో ఉంటాయి కదా, ఆ ల్యాండ్ కూడా సబ్ చేసి కొందరు అసలు ప్లాట్లు చేసి 3 ఎకరాలు కూడా అమ్మాలి, 3 లక్షల ఎకరాలు అమ్మాలి. కాబట్టి ఉన్నోళ్ళకి 10 ఎకరాలు కాబట్టి ఈరోజు చాలా మంది అక్కడ ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ ఇక్కడ బీసీలు కానీ ఎవరైతే మేమేమంటున్నామంటే ఆ మొత్తం కూడా అవసరమైతే వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటే, తీసుకున్నాక కూడా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఇంకెవరెవరు అయితే అర్హులు అయితే ఉన్నారో వాళ్ళకి ఇళ్ళ స్థలాలు పడితే ఇళ్ళ స్థలాలు ఇవ్వండి, లేదంటే ఇవ్వండి. కాబట్టి ఎందుకంటే చాలామంది వచ్చింది, అలా చాలామంది ల్యాండ్ అయితే కాస్ట్ అయిపోయింది. అందుకొరకి ఖచ్చితంగా మీకు తక్షణమే ఎంక్వైరీ చేయాలి. మీకు ఇద్దవా అది పటవారు ఎవరు ఆ ఊరు ప్లాట్లు చేస్తుంటే అసైన్మెంట్ ఏం చేస్తున్నారు, ఎవరు పటవారు ఎవరు ఆ ఊరు డబ్బులు తీసుకున్నంటే ఇద్దరు మధ్యలో జరుగుతుంది. సరే అది దాని మీద మేము ఆరోపణ ఉంటే మీరు ఎంక్వైరీ చేస్తారు. ఇది ఒక ల్యాండ్ ఉన్నాం, వాడు బహిరంగంగా అమ్ముతున్నాడు, ఏం చేసుకోడు పటవారి. మేము అన్నది క్వశ్చన్ అర్థమైంది, మీకు డబ్బులు తీసుకుంటేనేమో అది వెరిఫై చేయాలి, ఎందుకంటే ఇద్దరికి సంబంధించిన విషయము నిజమా లేదా అనేది ఆరోపణ ఉంది. ఇది బహిరంగంగా ఊర్లో ఇంతమంది కాబట్టి తక్షణ చర్య తీసుకోవాలి. ఒకసారి చెప్పేది సార్ రామఖండం సంబంధించి కూడా అన్న కూడా ఈ రకంగానే కొంత ఇష్టం ఉన్న అమ్ముకుంటుంది. దాన్ని కూడా ఒకసారి సర్వే చేయండి, దాన్ని కూడా నిజంగా ఎవరైతే పేదలు ఉందో వాళ్ళకి ఇవ్వండి. దీంట్లో ఎవరు అంటే నేను రాజకీయాలు ఏం లేవు కాబట్టి ఆ చర్యలు తీసుకొని తక్షణం దీని మీద మీరు విచారణ చేయండి, ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. పటవారి ఎవరు పటవారి మీద కూడా చూడాలి. చాలా మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు.
సార్ ఇప్పుడు మీరు కొత్తగా బడంపల్లి ఇష్యూ మీరు చెప్పారు. టోటల్ ఆల్మోస్ట్ బడాబాబుల రాజకీయం ఒకటొక్కటి బడాబాబుల రాజకీయం నడుస్తుంది కాబట్టి చిన్న ఇష్యూ ఉంటే ఇంతకుమంది మీద దళిత మీద అత్యాచారాలు కానీ అవి కానీ అవి లేదు జరుగుతుంది. పసిఫిక్గా మీరు ఏమనుకోకుండా అంటే ప్లీజ్ ఒక ఫ్రెండ్లీగా చెప్తున్నాము, ఒక ఆఫీసర్ కాకుండా మీరు స్వయం పోతే మీ కండ్లకు అద్దుకున్నట్లు చూస్తాడా మీరు చూస్తారు మీరు చూస్తారు ఆర్ఐ కాకుండా ఆర్ఐ అయితే ఏమవుతుందంటే ఆర్ఐ విషయం ఏంటంటే టెక్ దిస్ కామన్ ఓ నాకు మూడు అక్షరాలు ఇంగ్లీష్ వస్తుంది పిల్లగాడు ఏం వచ్చింది లింగం వచ్చింది ఏం చేయడం అని చెప్పి అనే బడాబాబులు ఉండరు. యాజే తహసీల్దార్గా నీవు పెద్ద మనిషివి నీ నీకు అన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి నీవు పోయి పసిఫిక్ చేస్తే అంటే నీ కళ్ళకు అద్దుకొచ్చుకున్నట్టు ఎట్లా వస్తాయంటే అంటే క్లియర్గా తెలిసిపోతాడు పొజిషన్ బడంపల్లి విషయం. ఒకటి పట్టణం లేకుండా భాస్కర్ నిజమైన జర్నీ లేకపోతే పట్ట చేయమంటారు నేను నడతలేము ఆ పవర్స్ ఉండేది పట్ట చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు లింగం సపోజ్ ఆర్ఐ ఉన్నాడు చూస్తూనే ఉండండి ఎస్టన్ న్యూస్ మన కోసం మన ఛానల్.